సాగది చివరి నిమిషంలో మేము ఇద్దరమే పోటీ చేస్తాం ప్రత్యామ్నాయం అంటే అప్పుడు దాన్ని ఆల్టర్నేటివ్ అంట దాన్ని వ్యూహం అంటారు అంటే చివరి దాకా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్టు ప్రయత్నించి ప్రవర్తించి అప్పుడు వాళ్ళ పత్రికలన్నీ సచ్చినట్టు అతను హీరోగా చూపెట్టి ఎందుకంటే రోజు అతనికి అనుకూలంగా మాట్లాడుతానంటే అతను హీరోగానే చూపెడతారు చూపించి పొలిటికల్ హీరోగా లేకపోతే పొలిటికల్ జోకర్ గా చూపించారు ఇంతకు ముందు చూపించి చిట్ట చివరి నిమిషంలోకి వచ్చి అంత అయిపోయింది వాడేసుకున్నారు కదా అప్పుడు మారిస్తే రూట్ వేరుగా ఉండేది కానీ అది కాకుండా నేను ఇంతే జగన్ కి వ్యతిరేకం ఇవాళ కొత్త ఉంది 2014లోనూ వ్యతిరేకం 2009లోనూ వ్యతిరేకం 2009లో రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే కదా పార్టీ పెట్టింది ప్రజారాజ్యం 2014లో జగన్ కి వ్యతిరేకంగానే కదా చంద్రబాబు మద్దతు ఇచ్చింది 2019లో జగన్ పవర్ లోకి రావద్దనే కదా నువ్వు విడిగా పెట్టింది ఇంకా కొత్త ఉంది ఇందులో కొత్త ఏం లేదు ఇప్పుడు ఏంటి ఇదివరకు గద్దెని ఎక్కడే ఇవ్వకుండా చూడటం కోసం ప్రయత్నించారు ఇప్పుడు గద్దె దించడానికి ప్రయత్నిస్తారు ఏముంది ఇంక ఇందులో పబ్లిక్ కి సంబంధించిన అంశం నన్ను అన్నారు కదా ఎలాగైనా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నుంచి అధికారం తీసేసుకోవాలి అది ఇంతకుముందు ఎక్కనీయకూడదు ఇంతకుముందు ఎక్కే ముందు కాళ్ళు లాగేయాలి ఇప్పుడు ఎక్కిన వండి తల్లాగేసేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న లాజిక్ పాయింట్ కరెక్టేనా కనీసం ఒక 30-35 సీట్లు ఇచ్చి ఉంటే ఈ రోజు నేను సీఎం పదవి అడుగు ఉండేవాడిని మీరు ఇవ్వలేదు ఎలా అడుగుతావు బాబు నువ్వు లేకపోతే దేశం అయిపోతుంది అనేది నన్ను ఒప్పించు నన్ను నమ్మించు నాకు స్పష్టతని నువ్వు వస్తే ఏం చేస్తావు ఇది డెమోక్రసీ నువ్వు నాకు నాయకుడివి అని నన్ను ఒప్పించాల ఒప్పిస్తే నీకు ఓటేస్తాం గాని అయి నువ్వు వేయకపోతే నువ్వు ఎదవి నీకు తెలియదు కోడి నువ్వు దద్దమ్మవి ఆడిని ఎన్నుకున్నావు వాడు ఎదవా నువ్వు కూర్చుంటే నువ్వు తిడతంటే నీకు ఓటు ఎందుకు ఎత్తను తిడతంటే ఇంట్లో ఉన్న పెళ్ళాంగ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ గృహహింస అని పెడుతుంది అట్లాంటి అప్పుడు నీకెందుకు ఓటేస్తారు బేసిక్ గా ఎవరు ఎవరు నిన్ను వద్దన్నారు 30-40 మందిని నువ్వు పోటీ చేసావు ఏమని చేసావు ఫస్ట్ ఏమని చెప్పావు ఈ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే మన ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే అని చెప్పావు కదా 2018లో చెప్పి బయటకు వచ్చావు గుడ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది నేను వస్తేనే అధికారంలోకి బాగు చేస్తానన్నావు తర్వాత కరెక్ట్ గా కొన్ని రోజుల పాటు